హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ హెల్దీ రెసిపీ వీడియో అండి నేను మీ లక్ష్మి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈరోజైతే ఒక మంచి హెల్దీ డ్రింక్ని షేర్ చేయబోతున్నాను ఈ డ్రింక్ని మనం ఎర్లీ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ వాటర్ లాగా తాగొచ్చు ఇంకా పిల్లలకి పెద్దవాళ్ళకి కొంచెం అన్హెల్దీగా ఉన్నప్పుడు జలుబు జ్వరం దగ్గు అలా ఉన్నప్పుడు ఏమి తినాలని టేస్ట్ ఏమి తినాలన్నా టేస్టీగా అనిపించదు కదా అలాంటి టైంలో కూడా ఈ డ్రింక్ని తయారు చేసి తా తయారు చేసుకొని తాగొచ్చు ఇంకా ఎక్కువగా కిడ్నీస్లో స్టోన్స్తో వాళ్ళు అలాగే బాడీలో ఎక్కువగా హీట్ ఎక్కువగా ఎక్కువ వేడితో బాధపడే వాళ్ళు ఈ డ్రింక్ని కనుక రెగ్యులర్గా తయారు చేసుకొని తాగారంటే ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతాయండి జలుబు జ్వరం తగ్గుతుంది అలాగే కిడ్నీలో స్టోన్స్ తగ్గుతాయి అలాగే మన బాడీలో ఉండే హీట్ అనేది కూడా తగ్గుతుంది ఇంకా వచ్చేది సమ్మర్ కాబట్టి ఇప్పటి నుంచి ఈ డ్రింక్ని కనుక రెగ్యులర్గా ప్రతిరోజు తాగారంటే ఖచ్చితంగా మనకి మంచి వేడి చేసేది వేడి మన బాడీలో ఉండే వేడిని తగ్గించి మన బాడీని చల్లగా ఉంచడానికి అలాగే వెయిట్ తగ్గడానికి కూడా ఈ డ్రింక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మరి లేట్ చేయకుండా ఈ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలని చూసిద్దామా వెళ్ళేస్తే ఉంటుంది వీడియో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోయి ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అప్పుడు మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఈ హెల్త్ డ్రింక్ లేదా జావా తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బార్లీ అండి ఈ బార్లీ మన హెల్త్కి ఎన్నో విధాలుగా యూజ్ అవుతుందనమాట మెయిన్గా మన బాడీలో ఉండే వేడిని తగ్గించడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది వచ్చేది సమ్మర్ కాబట్టి ఈ ఈ బార్లీతో యూజ్ చేసే బార్లీతో తయారు చేసుకునే జావా కనుక తాగారంటే ఖచ్చితంగా సమ్మర్ అంతా మనకి ఓవర్ హీట్ లేకుండా చల్లగా ఉండడానికి అలాగే మెయిన్గా కిడ్నీలో స్టోన్స్ కరగడానికి ఇంకా ఫీవర్ జలుబు జ్వరము ఇలా ఇవన్నీ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో నేనైతే ఇక్కడ ఈ బార్లీని పౌడర్ చేసుకున్నానండి ఇలా పౌడర్ చేసుకుంటే మనకు వేస్ట్ అవ్వదు అనమాట ఎందుకంటే బార్లీ ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సో ఇలా పౌడర్ చేసుకుంటే మనకి ఈజీగా బాయిల్ అయిపోతుంది అలాగే కొద్దిగా అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పైన పీల్ మొత్తం తీసేసి బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని తీసుకొని నేనైతే ఇక్కడ టూ పావు లీటర్ గ్లాస్ టూ గ్లాసెస్ వాటర్లోకి ఒక త్రీ ఫుల్ టేబుల్ స్పూన్ పౌడర్ యాడ్ చేశానండి బార్లీ పౌడరు త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను వాటర్లో వేసిన తర్వాత బాగా కలిపేయాలండి లేకపోతే పౌడర్ అనేది ఉండలు కట్టేస్తుంది అనమాట సో బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఇద్దరికి తయారు చేస్తున్నాను కాబట్టి ఈ టూ గ్లాసెస్ తీసుకున్నాను ఒకవేళ మీరు అయితే ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది దీన్ని డైరెక్ట్గా బార్లీ ఇలా పౌడర్ చేసుకోకుండా డైరెక్ట్గా అలాగే ఉడికించుకోవాలంటే బాగా టైం పడుతుంది మనం కుక్కర్లో వేసుకొని ఉడికించాల్సి వస్తుంది ఒక త్రీ ఫోర్ ఫైవ్ విజిల్స్ దాకా పడుతుంది అలా కాకుండా ఇలా పౌడర్ చేసుకుంటే మనకు వేస్ట్ అవ్వదన్నమాట సో నేనైతే ఇక్కడ పౌడర్ వేసుకున్న అందుకే యూస్ చేస్తున్నాను అలాగే అల్లం కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అదే ఈ పౌడర్ కాకుండా డైరెక్ట్గా బాయిల్ చేసుకుంటే మనకు టైం పడుతుంది సో బాయిల్ అయిన తర్వాత చల్లారేంతవరకు పక్కన ఉంచుకోవాలి చల్లారిలోపు మీరైతే గివ్ అవే రూల్స్ ఏంటి అనేది తెలుసుకోండి పెద్ద రూల్స్ ఏమీ లేవండి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ని కూడా ఆల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకు ఖచ్చితంగా వన్ ఫిఫ్టీ లైక్స్ వస్తే రేపే నేను రేపటి వీడియోలో గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తానన్నమాట అలాగే సో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఇంకా ఇంకో వీడియో ఉందండి మన వెయిట్ లాస్ రెమెడీస్ అనే ప్లేలిస్ట్లో ఒక వీడియో ఉంటుందన్నమాట నేను నైన్ కిలోస్ వెయిట్ తగ్గినప్పుడు నేను యూస్ చేసిన పది రకాల పౌడర్లు కలిగి కలిపి ఉన్న ఒకే ఒక మెరాకిల్ పౌడర్ అని చెప్పేసి వీడియో టైటిల్లో ఉంటుంది లేదంటే వీడియో తమ్నెల్లో వచ్చేసి మీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించడానికి పది రకాల పౌడర్లు కలిగి ఉన్న ఒకే ఒక మెరాకిల్ పౌడర్ అని వీడియో తమ్నెల్లో ఫోటో ఉంటుంది కదండి ఆ ఫోటోలో ఉంటుంది లేకపోతే టైటిల్లో నేను నేను తొమ్మిది కేజీస్ వెయిట్ తగ్గినప్పుడు నేను యూస్ చేసిన పది రకాల పౌడర్లు కలిగి ఉన్న ఒకే ఒక కిల్ పౌడర్ అని ఉంటుందనమాట ఆ వీడియోలో పది రకాల పౌడర్లు ఇంగ్రీడియంట్స్ నేమ్స్ వచ్చేసి ఈ వీడియో కింద కామెంట్ చేయాలి ఆ వీడియోలో నేను యూస్ చేసిన పది రకాల పౌడర్లు ఏవేవి పది రకాల ఇంగ్రీడియంట్స్ ఏవి అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయాలి అలాగే ఆ వీడియోకి కూడా లైక్స్ రావాలన్నమాట సో ఆ వీడియోను కూడా మీరు లైక్ చేయాలి సో అలా నేను ఎక్స్పెక్ట్ చేసిన లైక్స్ వచ్చి ఈ వీడియో కూడా వన్ ఫిఫ్టీ లైక్స్ వస్తే ఎవరైతే కరెక్ట్గా కామెంట్స్ చేస్తారో ఎవరైతే పది రకాల ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయనేది కరెక్ట్గా కామెంట్ చేస్తారో వాళ్ళని తీసుకునేసి కామెంట్స్లో కామెంట్ పిక్కర్ యాప్ ద్వారా రేపు వీడియోలో మీ ముందరే వీడియో అంటే లైవ్లో కాదండి వీడియోలో కామెంట్ పిక్కర్ యాప్ ద్వారా ద్వారా సెలెక్ట్ చేసి విన్నీ అనౌన్స్ చేస్తాను మన జావ అయితే చల్లారిపోయింది ఇలా ఒక ఫిల్టర్ సహాయంతో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఇక్కడ అల్లం అది వేశాను కాబట్టి నేను ఫిల్టర్ చేస్తున్నానండి అల్లం వేసుకోకపోతే డైరెక్ట్గానే అలాగే తాగేయచ్చు ఇందులో కొంచెం హనీ లెమన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని తాగేయచ్చు లేదంటే చిన్నపిల్లలకి లేదా ఇంట్లో పిల్ పెద్దవాళ్ళకి జ్వరం అలా వచ్చినప్పుడు తయారు చేస్తుంటే మాత్రం అందులోనే డైరెక్ట్గా షుగర్ కానీ బెల్లం కానీ వేసేసి కూడా బాయిల్ చేసేసి జావ ఇచ్చేసారంటే హ్యాపీగా తాగుతారు నేనైతే వెయిట్ తగ్గడానికి చేసుకుంటున్నాను కాబట్టి కాబట్టి సో మార్నింగ్ మనం ఎలాగూ హనీ లెమన్ వాటర్ తాగుతాం కదా దాని ప్లేస్లో ఇలా బార్లీ వాటర్ తాగుతున్నాను అనమాట సో మీరు కూడా ఇలా తాగారంటే చాలా బాగుంటుంది వెయిట్ తగ్గొచ్చు అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి ఇందులో అయితే టూ టేబుల్ స్పూన్స్ సబ్జా కలిపానండి మీ అందరికీ తెలుసు కదా సబ్జా మనకు వెయిట్ తగ్గడానికి పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకు పొట్ట ఫుల్గా ఉంటుంది సో మన పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగడానికి అలాగే టూ టేబుల్ స్పూన్స్ హనీ కూడా యాడ్ చేసుకున్నాను సో మీరు స్వీట్నర్ అనేది మీ ఇష్టం ఆప్షనల్ అండి మీరు యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోకపోవచ్చు షుగర్ లేదా బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట అంతే మన బార్లీ డీటాక్స్ డ్రింక్ లేదా బార్లీ హెల్త్ డ్రింక్ బార్లీ జావా ఇలా ఎలా అయినా పిలవచ్చు అండి సూపర్ హెల్త్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది హ్యాపీగా తాగేయచ్చు సో వచ్చేసారు కదా ఇలా బార్లీ అండ్ సబ్జాని యూస్ చేసి ఇలా జావలాగా తయారు చేసుకున్నారంటే దీన్ని ఎప్పుడైనా తాగొచ్చండి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో అయినా తాగొచ్చు లేకపోతే నైట్ పడుకునే ముందు ఆఫ్టర్ డిన్నర్ వన్ అవర్ తర్వాత అయినా తాగొచ్చు లేకపోతే లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగుతుంటాం కదా ఆ టైంలో అయినా తాగొచ్చు లేకపోతే ఈవినింగ్ టీ కాఫీ తాగే టైంలో కూడా తాగొచ్చండి ఎనీ టైంలో తాగండి మెయిన్గా వెయిట్ లాస్ అవ్వాలని అనుకున్న వాళ్ళు ఇంకా బాడీలు ఎక్కువగా హీట్తో బాధపడి ఎక్కువగా వేడి చేస్తూ ఉంటుంది చాలామంది చాలాసార్లు ఎక్కువగా వేడిగా ఉంటారు కదా ఆ వేడిని తగ్గించడానికి కూడా ఈ బార్లీ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం మెయిన్గా ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరికి కిడ్నీలో స్టోన్స్ కిడ్నీలో స్టోన్స్ అంటూ ఉన్నారు కదా ఆ స్టోన్స్ ప్రాబ్లం తగ్గించడానికైతే ఈ బార్లీ వాటర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి కానీ ఒకసారి రెండు సార్లు అయితే తాగకండి ప్రజెంట్ వచ్చేది సమ్మరే కదా ఖచ్చితంగా కంటిన్యూగా వన్ మంత్ తాగి చూడండి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది బాడీలో హీట్ అనేది తగ్గుతుంది ఇలా కంటిన్యూగా ఈ సమ్మర్ అంతా మనం తాగామంటే ఖచ్చితంగా మన బాడీలో ఈ ఈ వేడికి మన బాడీ వేడి తగ్గి మనం హెల్తీగా ఉండడానికి కూల్గా ఉండడానికి బా బార్లీ వాటర్ చాలా బాగా యూజ్ అవుతాయి స్టోన్స్ కూడా క్లియర్ అయితే ఇంకా మనం వెయిట్ తగ్గడానికి కూడా ఈ జావా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మన జావా వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను మీకు యూజ్ అయిందో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇంకా మీలో ఎవరైనా కిడ్నీలో స్టోన్స్ తో బాధపడుతున్నా లేకపోతే ఓవర్ హీట్తో బాధపడుతుంటే ఖచ్చితంగా ఈ జావా తయారు చేసుకొని తాగి చూసి దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయకపోయింటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా అదే క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ కూడా ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నారు అంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అప్పుడు మీరు వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు సో స్టే ట్యూమ్ టు లష్ క్వీన్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నెస్ డే